పాలకూరతోటి పెసరపప్పు కాంబినేషన్లో ఒక ప్యూర్ వెజ్లో మంచి రెసిపీ చేయబోతున్నాను చూడండి. ఏదైనా ఆకు వడిలినట్టుగా ఉన్నా కొంచెం బాగోపోయినా కూడా తీసేసుకోండి అమ్మా. చూసారు కదా చాలా హెవీగా కనిపిస్తుంది, కానీ ఇది మగ్గిందంటే మాత్రం ఇంత అవుతుందండి. నాకు తెలిసి ఇంత ఇప్పుడు ఇక కట్ చేసిన పాలకూరను కలిపేసుకుందామండి. ఆకుకూరలోకి కొంచెం ఎక్కువని కాదు తక్కువని కాదు కానీ లైట్గా. ఓకే, చూసారు ఇందాక దాకా లైట్ పల్చగా అనిపించింది. ఈ పెసరపప్పు కలుపుకోగానే చూసారు కదా డ్రైగా అయిపోయింది. ఇక చెప్పక్కర్లేదమ్మా, టేస్ట్ అనేది మాత్రం సూపర్ ఎప్పుడు కూడా. హాయ్ అండి, మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కులగారి. ఈరోజు ముఖ్యంగా వెజిటేరియన్ ప్రియులకు చెప్తున్నాను, ముఖ్యంగా పాలకూరతోటి పెసరపప్పు కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను, సూపర్ రెసిపీ. ఇక చాలామందికి తెలుసుండవచ్చు, చాలామందికి కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు, తెలియని వాళ్ళు మాత్రం నేర్చుకుని తీరాలి. ఇది ఎందుకంటే పాలకూర అనేది హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. మనకున్న ఆకుకూరల్లో ప్రత్యేకమైనది ఏంటంటే పాలకూర. ఇక దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, నేను చూసున్నా చదివిన్నా ఔషధ గుణాలు అయితే మాత్రం చాలా ఉన్నాయి దీంట్లో హెల్త్ పరంగా. ఎనీవే ఒక ప్యూర్ వెజ్లో మంచి రెసిపీ చేయబోతున్నాను చూడండి. ఓకేనమ్మా, ఒక వాటికి కావాల్సిన థింగ్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పెసరపప్పు, పాలకూర, ఇంతే. ఇక ఉప్పు కారాలు పళ్ళు యాజ్ యూజువల్ మనం డైలీ వాడేది కాబట్టి నేను ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీకు చెప్తాను, నేర్చుకోండి. ఓకేనండి, ఫస్ట్ మనం పాలకూర దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. పాలకూరకి ఇవి ఉన్నాయి కదా వేర్లు, ఇవన్నీ కూడా కట్ చేసుకోండి నీట్గా, ఇలా తీసేసుకోండి. ఏదైనా ఆకు వడిలినట్టుగా ఉన్నా కొంచెం బాగోపోయినా కూడా తీసేసుకోండి అమ్మా. తెలుసు అందరికీ, ఉన్నే చెప్తున్నాను మీకు. యా చూసారు కదండి, చూసుకోండి. మనకు ఎక్కువగా కనిపిస్తుంది కానీ పాలకూర ఏనే ఆకుకూర మగ్గేసరికి కొంచెం అవుతుంది. అది చూసారా డస్ట్ ఎంత వచ్చింది, ఇక్కడ ఇంత వేస్ట్ వచ్చింది మనకి. కాళ్ళు కట్ చేసినా కానీ ఎండిపోయిన ఆకులు, ఒడిలిపోయిన ఆకులు. ఓకే, క్లీనింగ్ చేసుకుందాం. ఓకేనండి, ఎనీవే ఇది ఆకుకూర కాసేపు నానబెట్టాలి కాబట్టి ఆకులు ఎక్కువ ఉంటాయి కదా. కాయగూరలకైతే నేను అంత చేయను. కొంచెం సాల్ట్ తీసుకోండి, సాల్ట్లో ఎప్పుడు కూడా నానబెట్టుకుంటే చాలా మంచిది. కాయగూరలకైతే అంత అక్కర్లేదు, ఎక్కువసేపు నానబెట్టం, కడిగేసి తీసేస్తాం కాబట్టి. ఇది కాసేపు నానబెట్టాలి కాబట్టి లైట్గా సాల్ట్ చల్లుకోండి అమ్మ. సాల్ట్లో అయితే మొత్తం డస్ట్ గీస్ట్ మొత్తం వెళ్ళిపోద్ది. సాల్ట్తో క్లీన్ చేసుకోవటం ఉత్తమం ప్రతి వస్తువుని కూడా. బట్ ఆకుకూరలు అంటే ఆకులు ఎక్కువ ఉంటాయి కాబట్టి లీవ్స్, ఆ లీవ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే కాసేపు కొంచెం సాల్ట్ వేసి వాటర్లో నానబెట్టుకున్నామంటే క్లియర్. మిర్చి కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు తినండి అమ్మా, ఎందుకంటే తాను ఎక్కువ తింటుంది కారం, ఎప్పుడు చెప్తుంటాను మీకు. ఓకే, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకేనండి, ఆకుకూర కడిగేసుకుందాం. చాలాసేపటి నుంచి సాల్ట్లో సాల్ట్ వాటర్లో నానింది,
యా నీటికి ఇలా దులిపేసుకోండి. ఆకుకూర ఎప్పుడైతే వాటర్లో కడిగేస్తామో తెలుసు, చాలామందికి కొంచెం హెవీగా అనిపిస్తుంది కదమ్మా, మగ్గితే కొంచెం అవుతుంది ఇది. ఓకేనండి, ఆకుకూర కడగటం అయిపోయింది, పాలకూరని కట్టింగ్ చేద్దాం. ఎలా కట్ చేస్తారు చూడండి, రండి. చక్కగా కొత్తిమీర తరిగినట్టు తరిగేయటమే. ఓకేనండి, అయిపో వచ్చింది, చూసారు కదా నీట్గా ఇలా తరుక్కోవటమే. ఎస్ ఓకే, కంప్లీట్ అయిపోయిందండి. నీట్గా ఒక ప్లేట్లోకి అయితే కట్టింగ్ చేసింది తీసేసుకున్నాం, చూసారు కదా చాలా హెవీగా కనిపిస్తుంది, కానీ ఇది మగ్గిందంటే మాత్రం ఇంత అవుతుందండి నాకు తెలిసి ఇంత. ఓకేనండి, ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మొత్తం రెడీ చేసుకున్నాం, ఆనియన్ మిర్చి కట్ చేసుకున్నాం, అలాగే పాలకూరని కట్ చేసి పెట్టుకున్నాం. ఈ పెసరపప్పు చెప్పాను కదండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకొని దీన్ని నీట్గా ఒకసారి కడుక్కుని, ఎప్పుడు కడిగేది కడిగి దీన్ని పొయ్యి మీద పెట్టి కొంచెం బాయిల్ అయినంత వరకు ఉంచాలి, అంటే పొలుకు పొలుగ్గానే ఉండాలి, మెత్తపడకూడదు. ఎలా వండుతారని చెప్తారు, ఇది మాత్రం కొంచెం పొలుకు పొలుగ్గా ఉంటే చాలా బాగుంటుంది. కడిగి రా ఒకసారి. ఒక 3 టైమ్స్ దాని మీద ఉన్న కొంచెం పౌడర్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా చూస్తారు కదా వైట్గా వచ్చింది, అది మొత్తం వెళ్ళిపోయింది. మంచినీళ్ళు పట్టుకుంటున్నామండి, మంచినీళ్ళ ట్యాప్ అది తెలుసు కదా, ఫిల్టర్ వాటర్. ఎస్ ఓకేనండి, పప్పు క్లీనింగ్ కూడా అయిపోయింది. ఒక చిన్న స్టవ్ వెలిగించుకుందాం, చూస్తారు కదా ఫ్లేమ్ ఉన్న దాంట్లోనే చిన్నది కొంచెం చూసుకోండి, లో ఫ్లేమ్ వచ్చేది చాలు, ఇది బాయిల్ అవుతుంటుంది. ఒక కళాయి తీసుకోమా, కళాయి పెట్టేద్దాం. ఓకేనండి, మనకు కావాల్సినవి ఇప్పుడు తాలింపు. ఫస్ట్ కళాయి పెట్టేసుకున్నాం, తాలింపుకి కరేపాకు, మన చెట్టు నుంచి కోసిన ఆకులే ఇవి, తెలుసు కదా మాకు చెట్టు ఉందని. వెల్లుల్లిపాయలు కావాల్సినవి. ఇక తాలింపు దినుసుల డబ్బా చూడండి, ఇక్కడ తాలింపుకి కావలసిన ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, పచ్చి శనగపప్పు, సాయి మినపప్పు, మినపప్పు గుళ్ళు మినపప్పు అంటాం, ఎండుమిరపకాయలు, ఎవ్రీథింగ్ మనకి తాలింపుకి. పోపుల డబ్బా అంటాం మనం, పోపులు అంటాం, చాలామంది పోపుల డబ్బా అంటారు, తాలింపు దినుసుల డబ్బా. ఇటు ఇది మనకు ఫస్ట్ తాలింపు వేసుకుని తర్వాత ఆకుకూర వేసుకోవాలి, ఎలా ప్రాసెస్ అనేది చెప్తాను. యా ఫస్ట్ వెల్లుల్లిపాయ వలుసుకోవాలి కదా, మీకు తెలిసిన విషయమే, వలుసేసావా? ఎస్, నాకు తెలిసి చాలు వెల్లుల్లిపాయ చాలు. నీట్గా వెల్లుల్లిపాయలు వలుసు పెట్టుకోండి కొంచెం కావాల్సినంత. ఇంకో విషయం అండి, ఒక 2 వెల్లుల్లిపాయలు ఎక్కువైనా కూడా తప్పే లేదు, మంచిదంటారు ఆరోగ్యానికి, టేస్ట్కు టేస్ట్ బాగుంటుంది. ఇంకొక 2 పాయలు ఎక్కువైనా కూడా, అంటే 2 చిన్న చిన్నవి ఎక్కువైనా ఇబ్బందే లేదు. వెల్లుల్లిపాయలు కూడా చెత్త కొట్టుకోవాలి కదమ్మా, చూడండి యా అలాగా. ఓకే, స్టవ్ వెలిగించుకుందాం. ఎస్, పెసరపప్పు ఉడుకుతుంది చెప్పాను కదమ్మా, అది ఆఫ్ బాయిల్ అవ్వాలి, బద్దబద్దగా ఉండాల్సిందే, మెత్తబడిపోయిందంటే బాగోదు. చక్కగా ప్రాసెస్ చెప్తాను చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇది వాటర్ అయిపోయిందంటే దీంట్లో ఆయిల్ పోసుకుందాం, తాలింపు పెట్టుకుందాం, ఆనియన్ మిర్చి కట్ చేసి వేయించుకుందాం. చక్కగా అది కూడా వేగిందన్న తర్వాత ఆకుకూర వేయాలి. చూడండి లైన్గా ఆర్డర్కి వెళ్తాను. ఎస్, ఇక్కడ వాటర్ కూడా ఎగ్గిపోయింది, ఆయిల్కి వెళ్ళిపోదాం.
చాలు. ఆయిల్ కూడా కొంచెం కాగనిద్దాము. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు. తాలింపులో చాలామంది అంటే రకరకాలుగా వేస్తారు, అంతెందుకు మా ఇంట్లోనే వేస్తుంది మా ఆవిడే. మిర్చి అన్నీ వేసిన తర్వాత ఎండిమిర్చి వేస్తారు, కొత్త స్టైల్ అది కొంతమందికి. నేనేం చేస్తానంటే ఆవాలు ఎండుమిర్చి ముందే వేస్తాను. ఆవాలు కూడా హార్డ్గా ఉంటాయి, వేగాలి, వేగితేనే బాగుంటాయి టేస్ట్గా. మిర్చి కూడా వేగాలి, కొంచెం బ్రౌన్ అయితే బాగోదుగా, కొంచెం బ్లాక్ కలర్కి రావాలి ఎండుమిర్చి. అప్పుడు ఆ లోపల ఉన్న గింజలు కూడా బాగా బాయిల్ అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు. ఓకేనమ్మా, ఆర్డర్ ఏదైనా వేసుకోవచ్చు తాలింపుకి, కానీ చెప్తున్నా మీకు ఊరికనే. ఎస్, ఆవాలు వేసుకుందాం. రండి ఇక్కడ చూడండి, ఆయిలు కాగింది. ఆయిల్లో నీట్గా ఆవాలు వేసుకోండి. చూసారుగా దిగుతుంది నీట్గా, ఎండిమిరపకాయలు చెప్పిన విధంగా. చక్కగా ఆవాలు వేగుతున్నాయి, ఎండిమిరపకాయలు వేగుతున్నాయి. ఓకేనండి, ఇక పప్పులకి వెళ్దాము. పచ్చెనగపప్పు కొంచెం, మినప్పప్పు కొంచెం అండి, అలాగే ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఎస్, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరేపాకు, ఓకేనండి, ఆనియన్ మిర్చి కట్ చేసింది. ఎప్పటిలాగానే చూడండి ఎలా ఉందో. ఇది బాయిల్ అవుతుండగానే పసుపు వేసుకుందామండి. ఎస్, తాలింపు తిరగమూత దినుసులతోటి ఎప్పుడైతే ఎగినాయో ఆనియన్ మిర్చి వేసేయించుకున్నాం, పసుపు వేసుకున్నాం, మెంతుపొడి ఎప్పుడు చెప్పిన విధంగానే కొంచెం మెంతుపొడి కలుపుకోండి, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్. మొత్తం నాకు తెలిసినంత వరకు చక్కగా ఏగిపోయినట్టే ఇది. ఆనియన్ కూడా చూసారు కదా, చక్కగా ఏగిపోయింది. ఇప్పుడు ఇక కట్ చేసిన పాలకూరను కలిపేసుకుందామండి. ఎస్, అయిపోయింది చూడండి ఎలా ఉందో. వేసిన ఆకు ఎక్కువగా కనిపిస్తుంది చూసారా. చూడండి దాంట్లో వాటర్ ఎలా వస్తుందో ఒకసారి. ఆకుకూర ఇందాక ఎంత వేస్తాం ఎంత మగ్గిపోయింది చూడండి, చూసారా వాటర్ ఎలా వస్తుందో. అది అలా మగ్గిపోయి కొంచెం అయిపోతుంది, ఆ వాటర్ లాగా వస్తుంది ఆకుకూరలో. ఎప్పుడు కూడా మూత పెట్టేద్దాం. ఎస్, చక్క సిమ్లో పెట్టుకో, లైట్ ఫ్లేమ్లో పెట్టుకోండి, అదే అలాగే మగ్గుద్ది. సింపుల్ ప్రాసెస్సే, అందరికీ తెలిసిందే, గోంగూర, తోటకూర, ఇక రకరకాల బచ్చల కూర అంటారు, అలాగే మెంతుకూర అంటారు, మన ములకాకు అంటారు, ములక్కాయలుగా చెట్టించి లేత ఆకులు కోసుకోవచ్చు, వాటితో కూడా కూరలు వండుతారు. చూపిస్తాను రెసిపీస్ అవి. బట్ ఆకుకూర ఏదైనా కూడా మగ్గిపోద్ది. మనం కట్ చేసేటప్పుడు ఒలిసినప్పుడు మాత్రం హెవీగా కనిపిస్తుంది ఎక్కువగా, మళ్ళీ వండేటప్పుడు చూసుకుంటే ఎంత అవుతుంది అది. ఎనివే చూడండి, చూడండి ఎలా మగ్గుతుంది అది. చూసారు కదా వాటర్ అది మొత్తం నీట్గా మగ్గిపోద్ది, కొంచెం ఆకు అయిపోద్ది, వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పటికీ ఆకు చూసారా ఉడికిపోయినట్టు అయిపోయింది. సరే బాయిల్ అవునిద్దామండి. ఇది చూడండి ప్రాసెస్, అద్దరిపోద్ది. ఇక
ప్రతి రెసిపీనమ్మా మనం చేసుకునే విధానంలో, మనం వండుకునే పద్ధతుల్లో, మిక్సింగ్ చక్కగా. ఒకే ఒక పాలకూర ఎగురు కూడా పెట్టుకుంటారు చాలామంది, తోటకూర ఎగురు కూడా పెట్టుకుంటారు, తప్పేం లేదు. కానీ ఇలా కొంచెం పెసరపప్పు మిక్సింగ్ అని చేస్తూ ఉంటే మాత్రం కొంతమంది దీంట్లోనే, ఇప్పుడు ఇది ఉంది మన తోటకూర, తోటకూర టమాటా వేసి వండుతారు, అది అదిరిపోద్ది, అదొక కూరలాగా వస్తుంది, గ్రేవీలాగా భలేగా ఉంటుంది. ఒక్కొక్కటి చెప్తుంటాను మీకు. బట్ ఇవాళ రెసిపీ ఏంటంటే, ఈరోజు మనం చేసేది ఇక సూపరు. అంటే ఇప్పుడు వండే కూరని ఇద్దరు మనుషులు ఫుల్గా వేసు తినొచ్చు, నలుగురికి. యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నా సరిపోతుంది, అదే ఇద్దరు ముగ్గురు తిన్నా కూడా కొంచెం ఎక్కువ కలుపుకోవడం. కూర మీకు చాలాసార్లు చెప్పాను, అన్నం ఎంత అయితే పెట్టుకుంటామో కూర కూడా అంత వేసుకుంటాం మేము. ఫస్ట్ నుంచి అలవాటు, డాక్టర్ చెప్పే సలహా కూడా అదే, ఆ కూరలు ముఖ్యంగా తినాలి. ప్రత్యేకించి అన్నం ఎంత అయితే పెట్టుకుంటాం ఆ కూర అంత పెట్టుకుని తింటే మాత్రం సూపర్ బలం అది. ఓన్లీ షుగర్ పేషెంట్స్ అన్నం తినకూడదు అన్నది చెప్తుంటారు, కానీ మామూలు కూడా అన్నం తగ్గించుకుని కూరలు పెంచుకోండి. కూర ఈక్వల్గా తింటే మాత్రం అన్నానికి చక్కగా అంత రైస్ తీసుకొని అంత కూర వేసుకు తింటే మీకు దాని మించిన బలం ఏది లేదు. దానికోసం మనం ప్రోటీన్స్ కోసం పౌడర్లు అని ఏనా వస్తున్నాయి మార్కెట్లో, అవి అసలు వాడాల్సిన అవసరం కూడా లేదు. మన చిన్నప్పుడు మన తాతల కాలంలో వాడారు అవన్నీ లేదుగా. మంచి ఫుడ్డు, ఆకుకూరలు, కాయగూరలు, అప్పుడప్పుడప్పుడు ఏదైనా వేటపోతూ కోస్తుంటారు, కోళ్ళు తెచ్చుకుంటుంటారు, అది వేరే. అటు ఒక టైం అది సండేనో ఏదో ఒక రోజు. బట్ ప్రతి వాళ్ళింట్లో ప్రతిరోజు కూడా ఆకుకూర అనేది ఆ రోజులో ఉండేదంట. ఆకుకూర, ఆకుకూరతో లేదా గోంగూర పచ్చడి ఆకుకూరతోటి, అట్లా మరి మంచి మంచి రెసిపీస్ ఉంటాయి మనం చేసుకోవాలి. కాకపోతే ఈ హడావిడి ప్రపంచంలో మార్నింగ్ లేసామా టిఫిన్ తినడానికి టైం ఉండదు, బయటికి వెళ్ళిపోతుంటాం మనం. ఒక్కోసారి బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఇంట్లో టైం కుదరక మనకి. చాలామంది ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ తెప్పించుకుంటారు. ఇంత బిజీ షెడ్యూల్ అయిపోయేసరికి మన ఫుడ్ని మనమే మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎనీవేనమ్మా, ఖాళీగా ఉన్నప్పుడు నేను మంచి మంచి రెసిపీస్ మీకు చేసి పెడుతుంటాను. ఇంట్లో ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడు మాత్రం ప్రత్యేకించి చేసుకోండి, బాగుంటుంది. ఇందాక ఆకుకూర వేసినప్పుడేమో కళాయి మొత్తం కనిపించింది చూసారు కదా ఫుల్గా. ఇంకా సపోర్ట్లో ఇంకా మగ్గిపోద్ది, వాటర్ అంతా ఇంకిపోయి నీట్గా మూత పెట్టేద్దాం. ఓకేనండి, నాకు తెలిసి అయిపోయింది చూసారు కదా, చక్కగా నీట్గా మగ్గిపోయింది. దీంట్లో వచ్చిన వాటర్లోనే ఇది మగ్గిపోయింది చూసారుగా, చక్కగా గుజ్జు గుజ్జులాగా అయిపోయింది. కోసిన ఆకులంతా కూడా కట్ చేసింది లైట్గా ఉన్నా కూడా. ఇక దీంట్లో కావాల్సినంత సాల్టు చూసుకోండి, ఎంత పడుతుందో అంత జాగ్రత్తగా వాడండి, సాల్ట్ ఎక్కువ కలుపుకోకండి, నాకు తెలిసి చాలు. అదేవిధంగా కారం, ఆకుకూరలోకి కొంచెం ఎక్కువనిగా తక్కువని కాదు కానీ లైట్గా. ఓకే, స్పైసీ మన ఇష్టం అమ్మా, ఎలా కావాలన్నా కూడా కలుపుకోవచ్చు. చక్కగా చూసారు కదా పాలకూర మెత్తగా అయిపోయింది. ఒక 2 మినిట్స్ అలాగా ఉప్పు కారం వేసాక ఉంచుదాం. ఒక 2 మినిట్స్ ఎప్పుడులాగానే ప్రతి రెసిపీ కూడా సాల్ట్ కారం కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనే ఉండి దాన్ని ఆ ఆయిల్లో అది ఫ్రై అవ్వాలి కారం గుట్టు రాకుండా ఉండటం కోసం. ఎనివే ఒక 2 మినిట్స్ తర్వాత ఇందాక హాఫ్ బాయిల్ చేసుకుని పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది మిక్స్ చేసేసుకుందాం, చూద్దాం ఒక 2 మినిట్స్ అంత. ఓకేనండి, ఒక 2 మినిట్స్ అయితే అయిపోయింది. ఇక పెసరపప్పు కూడా కలిపేసుకుందాం, హాఫ్ బాయిల్ చేస్తుంది ఉంది కదా. చూసారు ఇందాకదాకా లైట్ పల్చగా అనిపించింది. ఈ పెసరపప్పు కలుపుకోగానే చూసారు కదా డ్రైగా అయిపోయింది. ఇంతేనండి పెసరపప్పు పాలకూర ఇగురు అంటారు దీన్ని, చాలా బాగుంటుంది. కొంతమంది వేపుడు అంటారు, కొంతమంది ఇగురు అంటారు, ఎలాగైనా పిలుచుకోవచ్చు. కాంబినేషన్ అయితే ఇదండి.
పాలకూర పెసరపప్పు కంప్లీట్ అయిపోయింది. ఇక బోన్ చేసేద్దాం మనం. ఎనీవే కొంచెం సేపు ఒక పప్పు ఇప్పుడు వేసాం కాబట్టి ఒక 2 మినిట్స్ ఉంచుదాం. మళ్ళీ ఓకేనండి, అయిపోయింది పెసరపప్పు పాలకూర రెసిపీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకో. ఇక ఇలాగ ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క రెసిపీ అదిరిపోద్ది. ఇక చెప్పక్కర్లేదమ్మా, టేస్ట్ అనేది మాత్రం సూపర్ ఎప్పుడు కూడా. యా ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకో. చాలు ఇక, చాలా సేపోయింది. ఓకే ఇలాగూ అదిరిపోద్ది. కొంచెం నెయ్యి కూడా కలుపుకోవచ్చు అమ్మా, బాగుంటుంది. అలాగే పాలకూర పప్పే కాబట్టి చాలు. చెప్పాను కదా ఇందాక మిరపకాయ ముందేయటం వల్ల చక్కగా ఏగింది. లోపల గింజలు కూడా చాలా బాగా ఎగుతాయి. అంత బిజీ షెడ్యూల్ ఉన్నా మనకు, మనం తినేదానికోసం ఒక 1/2 అవర్ కేటాయించండి. ఇంకా అయితే 1 అవర్ అంతే. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజ్ కట్టాలంటే ఈజీగా అయిపోయాయి రెసిపీస్. బోల్డ్ నూనె టైం తీసుకోకుండా ఇలాంటి కూరలు 1/2 అవర్లో అయిపోతే చక్కగా. పిల్లలకని కాదు పెద్దవాళ్ళని కాదు, నెయ్యి కలిపి ఇవ్వండి, కలిపేటేసి చక్క బాక్స్లో అదిరిపోద్దమ్మా. నేను చెప్తాను కాదు, చాలా చాలా టేస్ట్. ఎనీవే చూస్తున్న మా వ్యూవర్స్కి, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ చక్కగా. ఎలాంటి రెసిపీ చేసుకోండి, ఫ్యామిలీ మొత్తం కూర్చొని భోజనం చేయండి చక్కగా కుదిరితే. లేదా ఆఫీస్ కానీ స్కూల్స్ కానీ క్యారేజ్ కట్టేటప్పుడు జాగ్రత్తగా ఒక 1 అవర్ ముందు లేకండి. మార్నింగ్ చక్కగా మంచి వేడివేడిగా మంచి టేస్ట్గా గుమగుమలాడే వంటలు చేసి పంపించండి. హ్యాపీగా తింటారు. తింటమే కాదు, మీ హస్బెండ్స్ కానీ మీ పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ క్లాస్మేట్స్ కానీ వాళ్ళు లేకపోతే తింటారు ముందు. అరే మీ మమ్మీ వండి పంపిద్దాం, మీ మమ్మీ వండి పంపిద్దాం, ఇప్పుడు నాకు పెట్టండి నాకు పెట్టండి అని. అలాగా ఎప్పుడూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఎనీవే థ్యాంక్ యూ అమ్మా, బాయ్.